శనివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లో ఊహించని ఫలితాలు వచ్చాయి ముఖ్యంగా మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో లక్నో అలాగే గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ లో చేజేత కేఎల్ రాహుల్ లక్నో ఓటమిని శాసిస్తే ఇక ఆ తర్వాత పంజాబ్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ ఆట గమనాన్ని మార్చేశాడు ఈ రకంగా చూసుకున్నట్టయితే పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల కన్నా కూడా ఐదు ఆరు ఏడు స్థానాల్లో సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే వచ్చేస్తుంది మొదటి నాలుగు స్థానాలు అలాగే ఉన్నా ఏడో స్థానాల్లో గనక పరిశీలించినట్టయితే అంతకు మునుపు ఐదవ స్థానంలో ఆ ఆర్సిబి జట్టు ఉండగా ఇప్పుడు ఆరవ స్థానానికి కింద పడిపోయింది అయితే ఏడవ స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు ఏకంగా ఐదవ స్థానానికి ఎగబాకింది ఇక ఆరవ స్థానంలో ఉన్న ముంబై జట్టు ఒక ఓటమిని చూసి మళ్ళీ ఏడవ స్థానానికి కింద పడిపోయింది ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ మూడు జట్లే చాలా కీలకం ఎందుకనంటే నాలుగవ స్థానానికి ఈ మూడు జట్టులో ఏ జట్టు అయినా కూడా వెళ్ళచ్చు ప్లస్ ఇంకొక నెల రోజుల పాటు లీగ్ మ్యాచెస్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఏ జట్టు అయినా సరే టాప్ ఫోర్ పొజిషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది మరొక వైపు ఈ రోజు కోల్కతా అలాగే చెన్నై జట్ల మధ్య అలాగే రాజస్థాన్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా ఈ పాయింట్ల పట్టుకలో ఊహించని ఫలితాన్ని ఇవ్వబోతుంది అయితే ఇక్కడ గనక ఇంకొక విషయం గమనించినట్లయితే ఈ యొక్క పాయింట్ల పట్టికలో ఈ నెట్ రన్ రేట్ అనేది చాలా అంటే చాలా కీలకంగా మారింది ఎందుకంటే రాజస్థాన్ లక్నో లాంటి జట్లు ఓటమి పాలైనా కూడా వాళ్ళ నెట్ రన్ రేట్ అత్యధికంగా ఉండడంతో ఆ జట్లను మొదటి స్థానాల నుంచి కింద పడే సో విన్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి